పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కేంద్రానికి ఊరట లభించింది. పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్రానికి నోటీసులిచ్చిన సుప్రీంకోర్టు జనవరి 2వ వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 22కు వాయిదా వేసింది. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాదాపు 60 పిటిషన్లు దాఖలయ్యాయి. పౌరసత్వ చట్టంపై స్టే విధించాలని పిటిషనర్లు కోరారు. అయితే పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరించింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.